అడుగడుగునా ఉత్కంఠ, ఎవరు గెలుస్తారో చెప్పలేని టెన్షన్. మ్యాచ్ జరిగిన 4 గంటల్లో కనీసం 3 సార్లైనా ఈసారి కప్ మనదేనా అనే ధీమా అంతలోనే అంత అయిపోయింది. విజయం సౌత్ ఆఫ్రికాదే అనుకునేలా మలుపు తిప్పే సన్నివేశాలు. మ్యాచ్ మొత్తం ఇలాగే సాగితే, కానీ చివరి ఓవర్లో తొలి బంతికి గెలుపు ఖాయమనే నమ్మకం కలిగింది. అప్పుడు టీవీ ముందు కూర్చున్న వారంతా మొదటి బాల్లో జరిగిన డ్రామాను వీడియోలు తీశారు, స్టేటస్లు పెట్టారు. దాదాపు విజయం మనదే అనే నమ్మకం కలిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్న సన్నివేశమే మ్యాచ్ చివరి మలుపు. అంతవరకు ఉన్న ఉత్కంఠను మరిపించి భారత్ ను గెలుపు తీరాలకు చేర్చింది ఆ ఒక్క బాల్. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ ఫీల్డ్ తో టీమిండియా విజయానికి బాటలు వేశాడు. సౌత్ ఆఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడారు. దాదాపు సిక్సర్ గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్ పై చాకచక్యంగా అందుకున్నాడు. ఫస్ట్ సిక్సర్ ను అడ్డుకుని బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈలోపే సమన్వయం కోల్పోయాడు, కానీ సమయ స్ఫూర్తితో బాల్ ను గాల్లోకి విసిరి బౌండరీ బయటకు జంప్ చేశాడు. మళ్ళీ వెంటనే తేరుకొని బాల్ గాల్లో ఉండగానే బౌండరీలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. అంతే, ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. 17 ఏళ్ల భారత్ కళ నెరవేర్చింది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ విజయానికి క్రెడిట్ ఏ ఒక్కరికో ఇవ్వలేం, కానీ సూర్యకుమార్ ఆ క్యాచ్ వదిలేసుంటే టైటిల్ పోయేది. ఎందుకంటే అప్పుడు సౌత్ ఆఫ్రికా ఖాతాలో 6 పడి ఉండేది. అందుకే సూర్యకుమార్ యాదవ్ బౌండరీ దగ్గర వదలకుండా పట్టుకున్నది ఓ బంతిని కాదు, టీమిండియా అందుకున్న కప్ని. అందుకే సగటు భారతీయుడు వాట్సాప్ స్టేటస్లో ఇప్పుడు క్యాచ్ పట్టిన సూర్యకుమార్ యాదవ్ ఫోటో ఉంది.